నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మెట్టిపల్లి హెల్త్ సబ్ సెంటర్ నాయకిన్పేట కురుమాగూడెం ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకుని సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఏపీఓ మెట్టిపల్లి సబ్ సెంటర్ ఇన్ఛార్జ్ భాస్కర్రావు కోరారు. వ్యాక్సినేషన్ డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా మెట్టిపల్లి సబ్ సెంటర్కు చుట్టుపక్కల ఉన్న హాబిటేషన్స్ మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలందరికీ వ్యాక్సినేషన్ COVID-19 సంబంధించింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 3 రోజులలో 252 మందికి వ్యాక్సినేషన్ ఫస్ట్ డోసు మరియు సెకండ్ డోసు వేయడం జరిగింది. ఈ సబ్ సెంటర్కు సంబంధించిన గ్రామ సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులు కానీ, ఎంపీటీసీల యొక్క సహకారం ఉన్నందువల్ల మోటివేషన్ మొబిలైజేషన్ వల్ల మాకు ప్రజలు అత్యధికంగా వస్తున్నారు, సాఫీగా జరుగుతున్నారు.